విశాఖ జిల్లా నక్కపల్లి ఆసుపత్రిలో అర్ధరాత్రి హైటెన్షన్ మొత్తం నెలకొంది. ఇంజక్షన్ తీసుకున్న 24 మందికి రియాక్షన్ అయింది. ఇక ఇంజక్షన్ తీసుకున్న తర్వాత పేషెంట్లకు తీవ్రంగా వణుకుతో కూడినటువంటి జ్వరం వచ్చింది. వాంతులు కూడా చాలా తీవ్రంగా అయ్యాయి. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో అత్యవసర చికిత్స కోసం ముందు జాగ్రత్తగా అంబులెన్సుల్లో అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి తరలించారు. ఇక ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ జిల్లా కేజీహెచ్ కు తరలించారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగా ఉందంటూ అధికారులు చెబుతున్నారు. ఇక ఘటనపై హోంమంత్రి అనిత కూడా ఆరా తీశారు. పలు సమస్యలతో 2 రోజుల క్రితం ఇన్పేషెంట్స్ గా చేరినటువంటి బాధితులని రాత్రి సెఫోటాక్సిన్ ఇంజక్షన్ ఇవ్వడంతో తీవ్రంగా చలి జ్వరం వాంతులు వచ్చాయంటే కూడా తెలిసిన పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద విశాఖ జిల్లా నక్కపల్లి ఆసుపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న రాత్రి సెఫోటాక్సిన్ ఇంజక్షన్ ఇవ్వడంతో ఒక్కసారి అందరు కూడా వాంతులయ్యాయి. వణుకుతో కూడిన జ్వరం కూడా వచ్చింది. సుమారు 24 మందికి ఈ ఇంజక్షన్ ద్వారా రియాక్షన్ అయితే తెలిసింది. మొదటిగా వారందరూ కూడా అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన ఆసుపత్రి తరలించడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఒకరి పరిస్థితి విషమం కావడంతో వారందరినీ కూడా తిరిగి కేజీహెచ్కు తరలించారు. ఎస్ సార్, అక్కడ బాధితులు ఆ తర్వాత డాక్టర్స్ కూడా మాట్లాడారు. అసలు ఏం జరిగింది, పూర్తి స్థాయి సమాచారాన్ని అక్కడ వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. ఒకసారి అదేంటో విందాం. అనకాపల్లి మండలం అండి, మాది అనకాపల్లి జిల్లా అండి. బాబుకి నేను 3 గంటలకు బాగోలేదని హాస్పిటల్ తీసుకెళ్ళాను సార్. తీసుకెళ్తే బాబుకి టెస్టులు చేసిన తర్వాత బాబుని ప్లేట్లెస్ పడిపోయన్నారండి. అడ్మిట్ చేయమన్నారు, అడ్మిట్ చేస్తానండి. చేసిన వెంటనే 3 ఇంజక్షన్లు వేస్తారండి. 3 ఇంజక్షన్లు వేసినప్పుడు ఏమనిపించలేదు వేస్తారు. తర్వాత 8:30కి రౌండ్స్ వచ్చేటప్పుడు ఇంజక్షన్ వేస్తారండి. ఫస్ట్ పెద్దవాళ్ళు లైన్కి వేసుకొచ్చారండి, తర్వాత చిన్నపిల్లలకి వేసుకొచ్చారండి. వేసుకొచ్చిన తర్వాత అది ఇంజక్షన్ వేసిన 1/2 గంటకి ఒకరికొకరికి చేతులు చుట్టుకుపోవడం, చలి జ్వరం రావడం మొదలైందండి. రూమ్లో ఇన్ఫెక్షన్ వచ్చేసింది అనుకోని బాబుకి బెడ్షీట్లు కప్పేసి పిల్లలందరినీ బయట తీసుకెళ్ళిపోయామండి. తీసుకెళ్ళిన తర్వాత 1/2 గంటకి పిల్లలకు కూడా స్టార్ట్ అయింది సార్. స్టార్ట్ అయిన తర్వాత ఏం జరిగిందండి, మా పిల్లలకి ఏంటండి ఇలాగ అయిపోయారు, ఈ పరిస్థితి ఏంటని అడిగితే మళ్ళీ డాక్టర్ గారు ఎవరికో ఫోన్ చేస్తారండి. చేసిన వెంటనే మళ్ళీ ఏదో ఇంజక్షన్ ఏమని చెప్తే అప్పటికప్పుడే 4 ఇంజక్షన్లు వేశారు సార్. ఇంజక్షన్లు వేసిన వెంటనే అయినప్పటికీ కంట్రోల్ అవ్వలేదు సార్. అంబులెన్స్లు కూడా ఫోన్ చేస్తామండి. తర్వాత కలెక్టర్ ఆఫీస్కి ఫోన్ చేస్తారండి. ఫోన్ చేసిన తర్వాత అనిత మేడం గారు కొబ్బరి వెళ్ళిన తర్వాత అంబులెన్స్లు మాకు పంపించారండి. పంపించిన వెంటనే ఈ అంబులెన్స్లో మాకు అనకాపల్లి హాస్పిటల్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇస్తున్నారు సార్. బాబుకి ఇప్పుడు బ్లడ్ శాంపుల్ తీయాలంటే అండి, తీసి ల్యాబ్ పంపించాక అది ఏ విధంగా వచ్చింది అనేది మాకు చెప్తానన్నారండి. ఆ బ్లడ్ వల్ల మరి ఆ ఇంజక్షన్ వల్ల పిల్లలకి అంటే ఏదన్నా వేరే సైడ్ ఎఫెక్ట్స్ కట్టే ఏమైనా వచ్చే అవకాశం ఉందో లేదనేది వాళ్ళు టెస్టులు చేయాలండి. ఆ ల్యాబ్కి వెళ్ళిన తర్వాత ఆ పరీక్షలు పెట్టిన తర్వాత మాకు తెలియాలండి ఏంటి అనేది. నా పేరు కుప్సడి హరిబాబు, ఉప్మా ఎక్స్ఎంపిటీసీని. గత రాత్రి సుమారుగా 10 గంటల టైంలో నక్కపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో 22 మందికి ఇంజక్షన్ చేయడం వల్ల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న వెంటనే అక్కడికి వెళ్ళడం జరిగింది. 22 మందిలోని 20 అనకాపల్లి తీసుకెళ్లడంతో 21 మందికి ట్రీట్మెంట్ బాగానే జరిగింది. ఒక ఆయన మట్టుకు విశాఖ కేజీహెచ్ తరలించారు. ఆయన పరిస్థితి కూడా బాగానే ఉంది. మెడికల్ డిపార్ట్మెంట్ మొత్తం ఆ నక్కపల్లి హాస్పిటల్లో ఎందుకు ఇలా జరిగిందనేసి ఆరా తీసి వెంటనే అధికారుల మీద చర్యలు తీసుకొస్తున్నాయి. నైట్ వార్డులో అడ్మిట్ అయిన పేషెంట్స్ 30 మంది అడ్మిట్ అయి ఉన్నారు. అందులోనే ఇంజక్షన్స్ రాత్రి నైట్ డోస్ ఇచ్చినప్పుడు 8:30 9:30 నుంచి ఒక్కొక్కరికి వాంతులు, హెడ్ ఎక్, చిల్స్, రైగర్ టెంపరేచర్ వచ్చింది. ఫస్ట్ 6 మెంబర్స్కి వచ్చిందండి. 6 మెంబర్స్ అయిన తర్వాత ఎందుకు వచ్చిందా అని ఫస్ట్ ఎవాల్యుయేట్ చేస్తే డ్రగ్ రియాక్షన్ వల్ల వచ్చింది అని తెలిసి వెంటనే ఎవిల్, డెకడ్రాన్, హైడ్రోకార్టిసోన్, పారాసిటమాల్ ఇంజక్షన్స్ ఇచ్చి స్టెబిలైజ్ చేసాము. వాళ్ళు బాగున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక 3 మొదలైంది. మొత్తం మేము పంపిన 15 మందితో పాటు ఇంకొక 7 మంది కూడా పంపించాము. వాళ్ళు కొంచెం ప్యానిక్ సిచ్యువేషన్, రియాక్షన్ ఏం రాలేదు, వాళ్ళు కూడా పంపించాం. అందులో ఒక పేషెంట్ ఇక్కడ జాయిన్ అవ్వడమే బాగాలేదు. ఒక అతనికి నరాల వీక్నెస్ అది కొంచెం ఉంది, బాగా షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ కేసుని కేజీహెచ్కి రాత్రి పంపించారు అనకాపల్లి నుంచి. ఆ పేషెంట్ బాగున్నారు. రాత్రి అక్కడ కేజీహెచ్కి వెళ్ళంగానే పేషెంట్ కూడా బాగున్నారు. పొద్దున్న అయ్యేసరికి బాగున్నారు అందరూ, అతను కూడా బాగున్నాడు. ఇక్కడ అనకాపల్లి ఉన్న వాళ్ళు అందరూ స్టేబుల్ గానే ఉన్నారు. అలా 4 మిగతా వాళ్ళందరూ పానిక్ సిచ్యువేషన్ అయిపోయింది. అయితే మేమే ఇక్కడ అంతా ఇంజక్షన్ ఇచ్చి స్టెబిలైజ్ చేసాము. చేసిన తర్వాత పెద్ద హాస్పిటల్ అనకాపల్లికి పంపించాము. కలెక్టర్ గారికి, హోమ్ మినిస్టర్ గారికి, అందరికి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశాము. రాత్రి సరిగా 12 గంటలకి మాకు హైయర్ ఆఫీషియల్స్ నుండి కాల్ వచ్చింది. అనకాపల్లి సిహెచ్సిలోని రియాక్షన్ వచ్చి చాలా మంది చిన్నపిల్లలకి ఫిజికల్ గా ఉన్నారు, మీరు రెడీగా ఉండండి, అన్ని కేసెస్ అక్కడ పంపిస్తామని. మేము అన్ని అరేంజ్ చేసుకున్నాం ఐసెన్సీయూలోని, అలాగే పీడియాట్రిక్ వార్డులోని. 10 నిమిషాల్లోగా కేసెస్ అన్ని వచ్చేసి ఒక 23 కేసులు వచ్చాయి.
అందులో నలుగురు మాత్రం పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ అడల్ట్సే. అందరికీ జ్వరమును వణుకుతో పాటు వచ్చారు, జ్వరము వణుకు చలితో పాటు అందరికీ రియాక్షన్ వచ్చిందేమోనని మేము సంబంధించిన ట్రీట్మెంట్ అంతా ఇచ్చాము. అందరూ బాగానే ఉన్నారు, కానీ సింహాద్రి అనే పేషెంటు మంచు మంచి కింద పడిపోవడం వల్ల ఆ పనిలో కొంచెం హెడ్ ఇంజరీని కొంచెం క్రిటికల్ అయ్యారు. ఆ కేసు మేము కేజీహెచ్కి పంపించాము, అతను ఇవాళ కనుక్కొని చూసాము ఫోన్ కనుక్కొని, అతను కూడా బాగానే ఉన్నాడు. మిగతా 22 పేషెంట్లు ఇక్కడ ఉన్నారు, మన హాస్పిటల్లోనే ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి, నేను డాక్టర్ శ్రీనివాస్ని, ఇక్కడ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ అండ్ డిసిహెచ్ అనకాపల్లి ఇన్ఛార్జ్. నిన్న ఈవినింగ్ సడన్గా మాకు అక్కడ నక్కపల్లి నుంచి మెడికల్ సూపరింటెండెంట్ కమ్ పెడియాట్రిషియన్ మేడం ఫోన్ చేశారు, సార్ ఇలా కొన్ని కేసులకి ఎలర్జిక్ మేనిఫెస్టేషన్స్ వచ్చి డయేరియా వామిటింగ్స్ లా అవుతుంది అని చెప్పేసి నైట్ అబౌట్ 8:39 ఆ టైంలో అయితే వెంటనే నెక్స్ట్ కాల్ మళ్ళీ హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి వచ్చింది. డాక్టర్ గారు ఏం జరిగింది అక్కడ ఇష్యూ అవుతుంది అన్నట్టుగా చెప్పారని వెంటనే ఎంక్వైరీ చేస్తే, మేడం ఇది ఒక 15 కేసులు డిస్క్రీట్ అంటే డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు, నిన్న జాయిన్ అయిన వాళ్ళు కాదు, సోమవారము శనివారము అలా జాయిన్ అయిన వాళ్ళకి రొటీన్గా ట్రీట్మెంట్ అవుతుంది మేడం. ఆ ట్రీట్మెంట్ మార్నింగ్ ఇచ్చిన ఇంజెక్షన్ మధ్యాహ్నం ఇచ్చిన ఇంజెక్షన్ వల్ల కూడా ఇబ్బంది అవ్వలేదు, నైట్ ఇచ్చిన ఇంజెక్షన్స్ తర్వాత ఐవి ఫ్లూయిడ్ పెట్టిన తర్వాత వాళ్ళకి కొందరికి వాంతులు అవ్వడం, ఒకరిద్దరికి వామిటింగ్స్, ఇది విరోచనాలు అవ్వడం, ఒళ్ళంతా చర్మల్లా అయ్యి చలి కులుకుల్లా అనిపిస్తే ఇమ్మీడియట్గా ఫ్లూయిడ్స్ స్టాప్ చేయించేసి వాళ్ళని యాంటీ ఎలర్జీ ట్రీట్మెంట్ ఏబిలు డెకడ్రాని ఇంజెక్షన్స్ గట్టా ఇవ్వడం జరిగింది అంటే మేడం గారు అన్నారు ఛాన్స్ తీసుకోవద్దు డాక్టర్ గారు, ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉండాలి, ఇమీడియట్గా నేను అంబులెన్స్ ప్రొవైడ్ చేస్తాను, మీకున్న అంబులెన్స్ రెండో కలిపి ఇమీడియట్ షిఫ్ట్ చేయండి. 3 అంబులెన్సెస్లో మొత్తం అందరినీ ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. 21 మంది పేషెంట్స్ మొత్తం మీద 15 మంది ట్రీట్మెంట్ తీసుకుంటూ వచ్చిన వాళ్ళు, ఇంకొక 6 అడిషనల్గా కొంచెం టెన్షన్ అయ్యి వాళ్ళు కూడా రెఫరల్ ఇన్ వచ్చేసారు. 21 మంది ఇక్కడికి రావడం జరిగింది. మా పెడియాట్రిషియన్ టీము, జనరల్ మెడిసిన్ టీము అండ్ క్యాజువాలిటీ డ్యూటీ డాక్టర్స్ 3 టీములు విత్ స్టాఫ్ నర్సెస్ అందరినీ పెట్టి మానిటర్ చేసుకొని వాళ్ళందరినీ ఫస్ట్ ఎయిడ్, ఆల్రెడీ అక్కడ ఫస్ట్ ఎయిడ్ జరిగింది, సపోర్టివ్ ట్రీట్మెంట్ మేము ఇవ్వడం జరిగింది. అందులో ఒక కేసు సింహాద్రి అని 50 వయసు ఉంటుంది, ఆయనకు మాత్రం వైరల్ ఫీవరు ప్లస్ ఆయనకి నోన్ కేస్ ఆఫ్ ఫిట్స్ కేసు, కొంచెం ఫిట్స్లా వస్తుంది మళ్ళీ అనే ఇబ్బంది అవుతుంది అని అంటే ఆక్సిజన్ శాస్త్రవేత్తలు కూడా కొంచెం తక్కువ ఉంది, సో ఇంకెందుకు ఛాన్స్ తీసుకోవడమని ఆ ఒక్క కేసుని కేజీహెచ్కి మళ్ళీ ఇక్కడ నుంచి మా అంబులెన్స్ రిఫర్ చేయడం జరిగింది. మిగతా 20 కేసెస్ కూడా స్టేబుల్గా ఉన్నారు, ఇప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడాము, వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేశారు, స్టేబుల్గా ఉన్నాను సార్ అని చెప్పారు. సో ఒక పూట అబ్జర్వేషన్లో ఉంచి పంపించడం జరుగుతుంది. దీని గురించి పూర్తి నివేదిక ఇప్పుడు హెల్త్ మినిస్టర్ గారు కూడా నాతో మాట్లాడారు, ఫోన్లో మాట్లాడి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఏమైనా ఇబ్బంది ఉందా, ఇబ్బంది ఉంటే ఇమీడియట్గా ఇంట్రాక్ట్ అవ్వాల్సింది, కేజీహెచ్కి ఏమైనా చెప్పాలని అవసరమా అంటే, లేదు సార్ స్టేబుల్గా ఉన్నాయి, మేము ఇక్కడే హ్యాండిల్ చేసి వాటిని డిశ్చార్జ్ చేసే పరిస్థితి అని చెప్పాను, ఏ అవసరమైన వెంటనే చేయమన్నారు. అలాగే నిన్న నైట్ అండ్ మార్నింగ్ కూడా కలెక్టర్ గారు ఎవ్రీ అవర్లీ నా ప్రాసెస్ ఎలా ఉంది, ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది అని మానిటర్ చేయడమే కాకుండా పొద్దున్న 6:30 మళ్ళీ కాల్ చేసి డాక్టర్ గారు సిచ్యువేషన్ ఏంటి ఎలా ఉంది అంటే, మేడం అంతా స్టేబుల్గానే ఉన్నారు మేడం, ఇబ్బంది అయితే లేదని చెప్తే, ఓకే చూడండి అవసరమైతే నేను వస్తానని చెప్పారు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంది, కంట్రోల్ ఇన్ ద సెన్స్ స్టేబుల్గా ఉంది, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. వాళ్ళు ఇంకొక గంట గడియలో చూసుకున్న తర్వాత రొటీన్ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని డిశ్చార్జ్ చేయడానికి పంపిస్తున్నాం. ఇప్పుడు ఏ బ్యాచ్ అయితే డ్రగ్స్ సెకండ్ టైం ఇచ్చారో నైట్ మొత్తం ఆ బ్యాచ్ అంతటిని ఐవి ఫ్లూయిడ్స్ దగ్గర నుంచి, ఐవి సెట్ దగ్గర నుంచి యాంటీబయాటిక్స్ వరకు అన్నిటిని కూడా ఇప్పుడు స్టాప్ చేయమని చెప్పి డ్రగ్ ఇన్స్పెక్టర్కి కంప్లైంట్ ఇచ్చాము. ఆమె వచ్చి ఇప్పుడు ఆ శాంపిల్స్ తీసుకెళ్తున్నారు. అలాగే ఏపీఎంఎస్ఐడిసి మాకు టోటల్గా సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి ఏదైతే డ్రగ్స్ వస్తాయో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎవరు మిగతా ఏ సిహెచ్సిలకి ఏ పిహెచ్సిలకి ఇచ్చారు స్టాక్ ఆ బ్యాచ్ నెంబర్ మొత్తం స్టాప్ చేయమని చెప్పారు. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత అవి సేఫ్ అనుకుంటే వాటికి వెళ్తాం, లేదు అనుకుంటే వాటిని డిస్కార్డ్ చేయడం జరుగుతుంది. పూర్తిగా సమాచారాన్ని ఉన్నతాధికారులు మినిస్టర్ గారు ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. గుడ్ మార్నింగ్ అండి. నేను ఇక విశాఖ జిల్లా నక్కపల్లి ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుని సుమారుగా సెఫోటాక్సిన్ ఇంజెక్షన్ ద్వారా
కొన్ని తీవ్ర కొన్ని ఇబ్బందులు పడ్డారు పేషెంట్లు మొత్తం కూడా. సుమారుగా వాంతులు విరోచనాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు అందరూ కూడా. ప్రస్తుతం ఎన్టీఆర్ హాస్పిటల్ అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ హాస్పిటల్ అందరూ చికిత్స పొందుతున్నారు. సో వారందరికీ కూడా ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్టుగా చెప్తున్నారు పోలీసులు, సారీ వైద్యాధికారులు కూడా. సో చాలా పెద్ద ఎత్తున ఈ ఘటన చోటు చేసుకుని సుమారుగా ఒక వ్యక్తికి చాలా తీవ్రంగా పరిస్థితి విషమించడంతో ఆయన్ని ఎన్టీఆర్ హాస్పిటల్ నుంచి కేజీహెచ్ హాస్పిటల్కి తరలించారు. ఎస్, మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రతినిధి శివరామకృష్ణ. ఎస్ శివరామకృష్ణ, సో అసలు ఏం జరిగింది, ఏ కారణాల ద్వారా ఈ పేషెంట్లు అందరూ కూడా అక్కడ అడ్మిట్ అయ్యారు, సో వారికి ఎటువంటి ట్రీట్మెంట్ జరిగింది, సెఫోటాక్సిన్ అనేది దేనికి ట్రీట్ చేయబడుతుంది, ఆ ఇంజెక్షన్ ఎందుకు రియాక్షన్కి గురైన పరిస్థితి కనబడింది? యా మనోజ్, యాక్చువల్గా ఇది నక్కపల్లి ఏరియా హాస్పిటల్, 50 పడకల హాస్పిటల్ అంటారు దీన్ని. ఏరియా హాస్పిటల్లో రకరకాల కారణాల వల్ల జాయిన్ అయిన ఒక 23-24 మంది ఈ పేషెంట్లకి అయితే టాక్సిమ్ అనే ఇంజెక్షన్ అయితే ఉదయం మధ్యాహ్నం ఇచ్చారు. అలాగే అదే మూడో డోసు రాత్రి కూడా ఇవ్వడంతో అది వికటించడంతో ఈ పేషెంట్లంతా అస్వస్థతకు గురయ్యారు. దగ్గర దగ్గర వాళ్ళంతా వాంతులు, తీవ్రమైన వణుకు రావడంతో అప్పుడు జయలక్ష్మి అన్న డ్యూటీ డాక్టర్ ఇమీడియట్గా వాళ్ళకి ఈ బేసిక్ ట్రీట్మెంట్ ఇచ్చి మెరుగైన వైద్యం కోసం ఎన్టీఆర్ అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ హాస్పిటల్కి అయితే పంపించడం అయితే జరిగింది. వాళ్ళంతా ఇంకా బెటర్ ట్రీట్మెంట్ అయితే వాళ్ళకైతే పొందారు. అయితే ఈ 24 మందిలోని ఒక సింహాద్రి అనే 50 సంవత్సరాల పేషెంట్కి అయితే ఇంకా సీరియస్గా ఉండడంతో ఆయనకి ఇంకా మెరుగైన వైద్యం కోసం చెప్పి కేజీహెచ్ హాస్పిటల్కి అయితే తరలించారు. ఇప్పుడు అందరి పరిస్థితి ఈ బెటర్గానే ఉంది, స్టేబుల్గానే ఉంది. ఆ సింహాద్రి పరిస్థితి కూడా స్టేబుల్గానే ఉంది. బేసిక్గా ఈ సిపిటాక్సిమ్ అనే ఇంజెక్షన్ ఎందుకు వికటించింది అనే దాని మీద కోణంలో అయితే ఈ డాక్టర్స్ అంతా ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి హోమ్ మినిస్టర్ అనిత కూడా ఆరా తీసి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, స్టేబుల్గా ఉన్నారా లేదా అని చెప్పి కనుక్కోవడం అయితే జరిగింది మనోజ్. శ్రీరామకృష్ణ, ప్రస్తుతం వారంతా కూడా చికిత్స పొందుతున్నారా, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందా? యా మనోజ్, వాళ్ళంతా దగ్గర దగ్గర 23 మంది కూడా ఎన్టీఆర్ హాస్పిటల్లో ఉన్నారు, స్టేబుల్గానే ఉంది. మరో గంట 2 గంటల్లో వాళ్ళకి రొటీన్ టెస్ట్లు అవి చేసి అయితే డిశ్చార్జ్ అయితే చేస్తామని చెప్పి డాక్టర్లు అయితే మనకు తెలియజేశారు. అలాగే ఇంకో పర్సన్, సింహాద్రి అనే పర్సన్ కూడా విశాఖ కేజీహెచ్లో ఉన్నారు, ఆయన కూడా స్టేబుల్గానే ఉన్నారు. ఎవరికి ఎటువంటి ప్రాణాపాయ పరిస్థితి అయితే తప్పిందని అనుకోలేదు, అందరూ స్టేబుల్గానే ఉన్నారు, ఆరోగ్యంగానే ఉన్నారు మనోజ్. రైట్ శ్రీరామకృష్ణ, గౌరవ్గా విశాఖ అన్నకపల్లి ఆసుపత్రిలో అర్ధరాత్రి హైటెన్షన్ మొత్తం నెలకొంది. సుమారుగా వివిధ కారణాల అనారోగ్య సమస్యలతోని 20-24 మంది అక్కడికి వచ్చి చేరుకున్నారు, ఇన్పేషెంట్స్గా అడ్మిట్ అయ్యారు. అయితే నిన్న సాయంత్రం ఈ యొక్క సెఫోటాక్సిన్ ఇంజెక్షన్ అంతా కూడా వారికి వేయడంతో వికటించింది. సుమారుగా 24 మంది అస్వస్థతకు గురయ్యారు. ఒకసారిగా వాంతులు విరోచనాల కారణంగా అందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. దీంతో అక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్ మరి వాళ్ళని ట్రీట్ చేస్తూనే అటు అనకాపల్లి జిల్లాకు సంబంధించి మరో ఆసుపత్రి తరలించారు, ఎన్టీఆర్ ఆసుపత్రి తరలించడం జరిగింది. అక్కడ మరో వ్యక్తి 50 సంవత్సరాలకు సంబంధించినటువంటి మరొక వృద్ధాప్యం కలిగినటువంటి వ్యక్తి కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడడంతో ఆయన కొంత అస్వస్థకు గురి కావడంతో ఆయన్ని విశాఖ జిల్లా కేజీహెచ్ ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం వారంతా కూడా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మొత్తం కూడా నిలకడగా ఉన్నట్టు చెప్తున్నారు అధికారులు. త్వరలోనే వారందరూ కూడా టెస్ట్ చేసిన తర్వాత విడుదల చేస్తామని చెప్తున్నారు.